అనగారిన ప్రజలు అధికారం చేపడితేనే తరతరాలు బాగుపడతాయన్నారు డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్. దేశ రాజకీయాలు ఒకటి రెండు కుటుంబాల చేతుల్లో బందీ అయ్యాయన్నారు. స్వరాజ్య పాదయాత్రతో అనగారిన వర్గాల ప్రజల్ని ఏకతాటిపై తీసుకొస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం చౌటకూరులో కొనసాగుతున్న స్వరాజ్య పాదయాత్రలో విశారదన్ మాట్లాడారు. మొత్తం యాత్రలో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యంలో రాజ్యాధికారంలో లేనటువంటి ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని అందుకోలేనటువంటి ఎక్కడో దూరంగా విసిరిపోయేవడ్డటువంటి మరి వందలాది కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కోట్ల మంది ప్రజలు ఈ ప్రజలు తమ స్వరాజ్యాన్ని తెలంగాణలో స్థాపించుకోవాలని ఈ రాజ్యాధికారం కోసం ఈ స్వరాజ్య పాదయాత్ర ఉద్యమం సాగుతూ ఉంది. మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇదే దొరల పాదాల కింద నలిగిపోయినప్పుడు మరి మేము స్వరాజ్యాన్ని నిర్మించుకోవద్దా? 90% మంది ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు 10% లేని 5% లేని రెండు కులాలు అధికారంలోకి రావడం ఏంటి? భూమి రాజ్యం సంపద సర్వం ఒక 5-10% లేని కులాల దగ్గర కేంద్రీకృతం కావడం ఏంటి? 90% మంది నిరుపేదలుగా ఉండడం ఏంటి?